శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము ద్వారా మనకు తెలియపరచబడుతున్న దేవుడు సృష్టికర్తయై ఉన్నాడు. సృష్టికర్తగా ఆయన పరిచయమవుతున్నాడు పరిశుద్ధ గ్రంథము ద్వారా. ఈ భూమిని, ఆకాశమును, ఈ అఖిల బ్రహ్మాండమునంతటినీ కలుగజేసినవాడు ఆయనే. ఆయనకెవరో సలహాదారులు, సహాయకులు లేరు. ఆయనొక్కడే ఈ భూమిని, ఆకాశమును, సర్వ విశ్వమును నిర్మించినవాడు. యెషయా ప్రవచన గ్రంథము 44:24 గమనిస్తే, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచినవాడను, నేనే భూమిని పరిచినవాడను. ఇదే యెషయా గ్రంథము 45:12 భూమిని కలుగజేసినవాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచెను. ఆకాశమును, భూమిని, భూమి మీదున్న నరులను, భూమి మీదున్న సకల జీవరాశులను సృజించినవాడు ఆయనే. అందుకే ఆయన ఈ సర్వ విశ్వమునకు పూజనీయుడు, పూజార్హుడు. మరి సృష్టించినవాడే కదా పూజలొందదగినవాడు. సకల యుగములలో ఆయన మహారాజుగా, సమస్త మానవాళి చేత పూజనొందదగిన దేవునిగా ఆయన ఉన్నాడు. పూజార్హుడైన దేవుని పూజించడము న్యాయము, సమ్మతము. ప్రియమిత్రులారా, ఆయన సృష్టికర్త అనే విషయాన్ని, వాస్తవాన్ని ప్రతిదినము, ప్రతి నిత్యము మనం గుర్తు చేసుకుంటే, ఈ సర్వసృష్టిని శూన్యము నుండి కలుగజేశాడు అనే వాస్తవం మనకు జ్ఞాపకం వస్తుంది. శూన్యములో నుండి సమస్తమును చేసిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న శూన్యాన్ని కూడా సృష్టిగా చేయగల సమర్థుడాయన. నీవు అనుభవిస్తున్నటువంటి వేదనను సంతోషంగా మార్చగలిగిన దేవుడు. అందుకనే ఆయన యందు విశ్వాసముంచిన వారు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు అని చెబుతాడు అపోస్తలుడు పౌలు. ప్రియమిత్రులారా, మనము దేవుని సృష్టిగా, నూతన సృష్టిగా మార్చబడ్డాం. మన జీవితంలో ఏవి అవసరమో వాటన్నిటినీ ఆయన సృష్టించగల సమర్థుడు. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో కూడా నీ బ్రతుకంతా ఒక శూన్యంగా, నిరాకారంగా, నిరుపయోగంగా కనిపిస్తుందేమో, ఇది ఒక అందమైన సృష్టిగా మార్చగలిగిన దేవుడాయన. నీవు ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వీటి వలన కలుగుతున్న పర్యవసానాలను చూసి కృంగిపోవద్దు. శూన్యములో నుండి సృష్టిని చేసిన దేవుడు నీ యొక్క శూన్య స్థితినంతటినీ కూడా నూతన సృష్టిగా మార్చగలడు. నా జీవితంలో ఈ పరిస్థితికి మారదు, ఈ పరిస్థితిని మార్చే శక్తి ఎవరికీ లేదు అని నీవు కుమిలిపోనవసరం లేదు. శూన్యములో నుండి సృష్టిని చేసిన దేవుడు ఉన్నాడు. ఆయన్ని నీవు ఆరాధిస్తున్నావు గనుక, నీవు ఆరాధించే ఆ మహాదేవుడు శూన్యాన్ని సృష్టిగా మార్చినట్టు నీ పరిస్థితినంతటినీ నూతన సృష్టిగా ఈ దినం మార్చునుగాక. నూతన ఉత్సాహము, నూతన ఆనందంతో నిన్ను నింపునుగాక. నీలో ఉన్న నిరాశ, నిస్పృహలనే శూన్యాన్ని ఆయన తీసివేసి నూతన సృష్టిగా, నూతన ఆనందముతో నిన్ను నింపునుగాక. నీ కుటుంబ, నీ ఆర్థిక, నీ ఆరోగ్య సకల పరిస్థితులలోనూ, నీ ఆధ్యాత్మిక జీవితంలోనూ నూతన కార్యములను ప్రభు ఈ దినము జరిగించునుగాక.
దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.